हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे इंका मा चैनल सब्सक्राइब చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। వివిధ సందర్భాలలో స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మాణిక్యం కనిపిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారు అని కలకి అర్థం। ఇది చాలా మంచి కల। అదే ఒకవేళ ధరించినట్లయితే ఉద్యోగం సంతృప్తి కలుగుతుంది అని కలకి సూచన। దీన్ని బహుమతిగా అందుకుంటే బంధువర్గంలో మీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి అని సూచన। పోగొట్టుకుంటే కీడు కలిగే సూచనలు ఉన్నాయి అని కలకి అర్థం। అదే ఒకవేళ స్వప్న శాస్త్రం ప్రకారం పుష్పరాగం కలలో కనిపిస్తే కుటుంబంలో అనవసరమైన మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది అని కలకి సూచన। దీన్ని ధరిస్తే పుత్ర సంతానం కలిగే యోగం ఉంది అని కలకి అర్థం। ఇది చాలా శుభమైన కల। కలలో పుష్పరాగంని పోగొట్టుకుంటున్నట్టు కల వస్తే వారికి వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది అని అలాగే ముందుగానే జాగృత పడాలి అని ఈ కలకి సూచన। అదే ఒకవేళ స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గోమేధికం కనిపిస్తే వారికి త్వరలో ఉన్నత పదవి లభిస్తుంది అని ఈ కలకి అర్థం। అదే ఒకవేళ ధరిస్తే స్థల మార్పు జరుగుతుంది। అలాగే గోమేధికం దొరికితే కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి। అదే ఒకవేళ పోగొట్టుకుంటే రోగపీడ కలగవచ్చు అని ఈ కలకి అర్థం। ఇది అంత మంచి కల కాదు అని చెప్పవచ్చు। చూసారు కదా వివిధ రకాల నవరత్నాలు కలలో వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో। మరిన్ని నవరత్నాల గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం। మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి। Thanks for watching. Don't forget to subscribe. Please support my channel.